కొంచెం డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు వేరు పురుషోత్తం. అతన్ని రాక్షసుడు రాబందు అని పిలుస్తారు. వాణ్ణి లేపేస్తాను. రాబందు చెయ్యి లేదంటే చెయ్యి తీసేస్తాను రా. నన్ను కొట్టడానికి ఈ భూమి మీద ఇంకా ఎవరు పుట్టలేదు. నన్ను మొదట చంపాలనుకున్నది మా అమ్మ. అక్క కోసం రాజకుమారుడు వస్తున్నాడు కదా. వాళ్ళు పట్టుకుంటారయ్యా. అయ్యా ఆ వచ్చాడు చూడండి, అతనితో చెప్పండి. నేను ఎవరినయ్యా మోసం చేశాను? నా దగ్గర డబ్బు తీసుకున్న నువ్వా? అడగడానికి వచ్చిన నేనా? ఇలాంటి చిలకని కని ఎందుకయ్యా కష్టపడుతున్నావు? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఏంటా అన్నయ్య గిన్నయ్య అంటావు? వడ్డీకి తీసుకోకండి, వడ్డీ పెరిగిపోయి కొండంత అయిపోతుందని నాకమ్మలేదు, నీకు తెలీదా? అమ్మట అమ్మ, నా డబ్బు నన్ను వెతుక్కుంటూ రాలేదనుకో, నీ శవం నీ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లేలా నేను చేస్తాను. అన్నం పెట్టినోడ్నే దెబ్బతీయడమే ఈ వృత్తిలో స్టైలు. కానీ నాకు కావాల్సింది డబ్బు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూసుకోవడానికి ఓ మనిషి దొరికాడు కదా. రాబందు పడకనబడ్డాడని తెలిస్తే చీటీ కంపెనీలు, ఫినాన్స్ కంపెనీలు పేకముక్కల్లా కూలిపోతాయి. ఓటం అనేది ఈ పురుషోత్తం చరిత్రలో లేనే లేదు. ఈ జన్మ పాపములే ఒక్కోటి భూమిలో వెలివేసే శాపాలు అవు. ఇవి ఇంటి పత్రాలు, మీకివ్వడానికే వచ్చాను. కుటుంబాన్ని పాడు చేసావు, వెళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నన్ను మా పిల్లల్ని చంపరా. నీకు నీ డబ్బే కదా ముఖ్యం, ఎదుటి వాళ్ళ జీవితాల గురించి నీకెందుకు? మారానంటే నేనేం చేశాను? కావాలంటే ఇంకా డబ్బిస్తాను, దానికి బదులు మన పురుషోత్తముడు పేరుకు తగ్గట్టు ఉత్తముడుగా వచ్చిన. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.